హలో అండి, వెల్కమ్ టు శ్వేత న్యూ వరల్డ్. ఇవాళ రెసిపీ వచ్చేసి క్రిస్పీ అండ్ టేస్టీ చెక్కలు. కొత్తగా చేసేవాళ్ళు కూడా చాలా ఈజీగా చేయగలుగుతారు. నేను చెప్పే ఈ కొలతలతో ఒకసారి ట్రై చేసి చూడండి. ఇక్కడ నేను 2 గ్లాసుల పిండి తీసుకున్నానండి. పిండిని ముందుగా జల్లించుకోవాలి, ఏదైనా డస్ట్ లాంటిది ఉంటే పోతుంది. 2 గ్లాసులు అంటే ఇక్కడ నేను తీసుకున్నది 1/2 కేజీ అన్నమాట. మిక్సీ జార్లోకి కొద్దిగా అల్లం, 10 వెల్లుల్లి రెబ్బలు, 6 పచ్చిమిర్చి సీ పట్టి పెట్టుకోవాలండి. ఇప్పుడు ఈ పిండిలోకి పల్లీలు అని తీసుకోవాలి. 3 టేబుల్ స్పూన్స్ పల్లీలు, 3 టేబుల్ స్పూన్స్ శనగపప్పు. శనగపప్పుని ముందుగా 1 గంట సేపే నానబెట్టుకోవాలండి. తర్వాత 50 గ్రామ్స్ నువ్వులు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర. జీలకర్ర ఇలా మెదిపి వేసుకుందాం. ఇందాక మిక్సీ చేసి పెట్టుకున్న పేస్ట్ని దీంట్లో కలుపుకోవాలి. మరీ సాఫ్ట్లా కాకుండా కాస్త కచ్చా పచ్చాగా చేసుకోవాలి. టూ స్పూన్స్ సాల్ట్, దీంట్లోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు కొద్దిగా, కొద్దిగా కొత్తిమీర, 1 స్పూన్ నెయ్యి. నెయ్యిని యాడ్ చేసుకోవడం వల్ల ఎక్స్ట్రా క్రిస్పీనెస్ వస్తుంది. ఇలా మొత్తం కలిపాక ఒకసారి సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి. ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ దీనిని సాఫ్ట్ పిండిలా కలుపుకోవాలి. దీనికి నేను కొంచెం గోరువెచ్చని నీటిని తీసుకున్నాను. ఇలా కలుపుకున్నాక దీనిని చిన్న ఉండలుగా చేసుకోవాలి. నేను ఈ సైజులో తీసుకున్నాను, మీరు కొద్దిగా చిన్నగా అయినా చేసుకోవచ్చు. అన్నీ ఇలా చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పూరి ప్రెస్ తీసుకొని దానికి ఆయిల్ అప్లై చేసిన కవర్ పెట్టుకొని ఇందాక చేసుకున్న ఉండని దీంట్లో పెట్టి ప్రెస్ చేసుకోవాలి. ఇలా రౌండ్గా వస్తాయి. తర్వాత మళ్ళీ ఆయిల్ అప్లై చేసుకొని ఉండను పెట్టి అదే విధంగా అన్నీ చేసుకోవాలి. మధ్యలో చిన్న హోల్ లాగా పెట్టుకోవచ్చండి. ఇప్పుడు స్టవ్ పైన 1 మూకుడు పెట్టుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఈ చెక్కలను అందులో వేసుకుందాం. స్టవ్ని హై ఫ్లేమ్లోనే ఉంచుకొని వీటిని అటు ఇటు కదిలిస్తూ టర్న్ చేసుకోవాలి. మంచి కలర్ వచ్చేదాకా ఉంచి వీటిని తీసుకోవడమే. ఇలాగే అన్ని చెక్కలు చేసుకోవాలి. అంతే, ఎంతో కరకరలాడే చెక్కలు రెడీ అయినట్టేనండి. పండగలకి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ అండి. చేయడం మర్చిపోకండి. మీ శ్వేత న్యూ వరల్డ్. బాయ్ అండి.